హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవననుష. నేను మీ అనుష్ని మాట్లాడుతున్నాను. మీకు చెప్పినట్టే ప్రతి ఆదివారం 11 ఖచ్చితంగా యూట్యూబ్ ట్యుటోరియల్కి సంబంధించిన, అంటే యూట్యూబ్లో వచ్చే కొత్త ఫీచర్స్ గురించి కానీ, యూట్యూబ్ ట్యుటోరియల్స్, మనకి యూట్యూబ్ క్రియేటర్ అకాడమీలో ఉన్న ట్యుటోరియల్స్ గురించి కానీ నేను చెప్తానని చెప్పాను కదా. అందులోనే ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉండి, ఇప్పుడు చాలా బాగున్న ఒక విషయం గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. అవి ఏంటి అంటే యూట్యూబ్ షార్ట్స్. ఇప్పటికే యూట్యూబ్ చేసే వాళ్ళందరూ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ చూసే ఉండి ఉండవచ్చు. నేను కూడా యూట్యూబ్ షార్ట్స్ వల్ల చాలా బెనిఫిట్ పొందాను, అది చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం చివరిదాకా చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇందుకు ఈ విషయం ఏంటంటే, యూట్యూబ్ షార్ట్స్ మనకి టిక్టాక్ వీడియో చేయడం ఎలా ఉందో, యూట్యూబ్ షార్ట్స్ కూడా అలాగే ఉంది. ఈ యూట్యూబ్ షార్ట్స్ ఎలా చేయాలి, వాటికి ఏ విధమైన స్క్రీన్ మోడల్ యూజ్ చేస్తాం, ఏ విధమైన ఓరియంటేషన్ యూజ్ చేస్తాం, అది చేయడం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి, దాని తర్వాతకి దాన్ని ఎలా షూట్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ షార్ట్స్ అనేవి ఈ మధ్యనే 2-3 మంత్స్లోంచే రిలీజ్ చేశారు. నేను ఫిబ్రవరిలో, నాకు చాలా, నేను యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూస్తున్న దాంట్లో ఫిబ్రవరి 4, 12, 16 షార్ట్స్ గురించి అప్డేట్ చేసినవి చాలా చూశాను. అవన్నీ చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ షార్ట్స్ 16 సెకండ్స్ అనేది ఉంది, మినిమమ్ ఆఫ్ 16 సెకండ్స్, మ్యాక్సిమమ్ ఆఫ్ 1 మినిట్. నేనైతే 1 మినిట్ 15 సెకండ్స్, 1 మినిట్ 35 సెకండ్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మనం అప్పటిదాకా కూడా చేసుకోవచ్చు. ఇందులో 2 రకాలు ఉన్నాయి, ఒకటి అప్లోడింగ్, ఇంకోటి షూటింగ్. అప్లోడింగ్ అంటే మన ఆల్రెడీ మన గ్యాలరీలో ఉన్న వీడియోని అప్లోడ్ చేసుకుంటే అప్లోడింగ్ ఉంటుంది. దాంట్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ రావు. అప్లోడ్ చేసుకోవడం, మనం ఒక టైటిల్ ఇచ్చుకోవడం, అది పబ్లిక్ చేసుకొని పబ్లిష్ చేసుకోవడం అంతే. ఇప్పుడు మనం షూట్ చేస్తుంటే మనకి 16 సెకండ్స్ వరకు మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఇంకొకటి ఏంటంటే, షూట్ చేసినప్పుడు టెక్స్ట్ అనే ఆప్షను, మ్యూజిక్ అనే ఆప్షను వస్తుంది. నేను వాటి గురించి కూడా ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఒకటి పెడతాను, మీరు చూడండి. మ్యూజిక్ టెక్స్ట్ అని వస్తుంది. టెక్స్ట్ అనేది మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అందులో కూడా టిక్టాక్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే, టిక్టాక్లో 2 సెకండ్స్ ఒక టెక్స్ట్, తర్వాత 2 సెకండ్స్ ఇంకో టెక్స్ట్, తర్వాత 3 సెకండ్స్ ఇంకో టెక్స్ట్, అలాగా మార్చుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇందులో అలా ఉండదు. ఫస్ట్ నుంచి చివరి దాకా ఒక్కటే టెక్స్ట్ వస్తుంది. మొత్తం స్క్రీన్ మీద అంతా ఇప్పుడు text1, txt1, txt2, txt3, txt4, సపోజ్ ఇలా ఈ ఆకారంలో హాఫ్ హోల్ షేప్లో txt1, txt2, txt3, txt4 అలాగే కనిపిస్తుంది. అది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంత టెక్స్ట్ కనిపిస్తుంది. అలాగే మనం ఎడిట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ అనే ఆప్షన్లో యూట్యూబ్ లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ కనుక మనం వాడుకుని మనం వీడియో చేస్తే కనుక ఆ వీడియో మానిటైజేషన్ అవ్వదు. మానిటైజేషన్ అవ్వకపోవడం అంటే ఆ వీడియోకి యాడ్స్ రావు, ఆ వీడియోకి మనకి ఏ విధమైన రెవెన్యూ జనరేట్ అవ్వదు. మనం మన ఓన్ ఆడియో పెట్టినా, లేకపోతే యూట్యూబ్ లైబ్రరీ నుంచి కనుక మనం ఆడియో పెట్టుకోకపోయినా, మనం దాన్ని మానిటైజ్ చేసుకోవచ్చు. మనం మన ఛానల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి మనకి మానిటైజేషన్ ఆన్ ఆఫ్ అని ఉంటుంది కదా, మానిటైజేషన్ ఆన్ చేసుకుని ఇది సెన్సిబుల్ కంటెంటా, ఏ విధమైన వైలెన్స్ లేదు, ఏ విధమైన సెక్షువల్ హెరాస్మెంట్స్ లేవు, అలా ఏ విధమైన సెన్సిటివ్ ఇష్యూస్ని దీన్ని నువ్వు ఇందులో టచ్ చేయలేదు అని, నన్ ఆఫ్ ద అబోవ్ అని ప్రెస్ చేసి మనం సెలెక్ట్ చేస్తే కనుక, ఓకే చేసి సెలెక్ట్ చేస్తే కనుక మనకి యాడ్స్ వస్తాయి. ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ వల్ల అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఉత్తినే చేసేయచ్చు. యూట్యూబ్ షార్ట్స్ మనం 16:9 స్క్రీన్లో చేయాలి. అంటే మనం బిగ్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్ చేస్తాం కదా, హెచ్డీ క్వాలిటీ వీడియోస్ అవసరం లేదు. 16:9 మనం ఒక ఫోన్ని నిలువుగా పెట్టి ఎలా తీస్తామో అలాగే తీయచ్చు. అలాగే తీసి పెట్టే వీడియోస్, యూట్యూబ్ షార్ట్స్ మనం పెట్టచ్చు, హెచ్డీ క్వాలిటీ అవసరం లేదు. ఇంకొకటి, మనం 16 సెకండ్ వీడియోస్ షూట్ చేసి పెట్టచ్చు, లేకపోతే మనం ఒక వీడియో ఒక 1 మినిట్ తీసుకుని మామూలుగా షూట్ చేసి ఆ మొత్తం అంతా 1 మినిట్ ఎడిటింగ్, 1 మినిటే మ్యాక్సిమం అని అన్నారు, కానీ నేనైతే 1:34 వీడియో కూడా అప్లోడ్ చేశాను. అందుకనే చెప్తున్నా, మనం అప్లోడ్ చేసేది మనం పెట్టుకోవచ్చు, ఆడియో మాత్రం యూట్యూబ్ లైబ్రరీలోంచి వాడద్దు.
ఇంకొకటి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చేసాయి, చాలామంది వచ్చేసారు. నేను ఒక స్టడీలో చూసింది ఏంటంటే ఓన్లీ కుకింగ్ ఛానల్స్ నాకు 675 కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి అని నేను చూశాను. అది కూడా ఇండియన్ కుకింగ్ ఛానల్స్ మాత్రమే, అంటే నేను అబ్రాడ్ కుకింగ్ ఛానల్స్కి వెళ్ళలేదు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, గుజరాతీ వీటిల్లో మాత్రం చూస్తే నేను పర్సనల్గా 675 చూసా. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి మనం తట్టుకోవాలి అనుకుంటే మనం కొంచెం ఎక్కువగానే కొంచెం శ్రమ పడాలి. యూట్యూబ్ షార్ట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో మన క్రియేటివిటీ మనం 1 మినిట్లో చూపించవచ్చు, లేదా 15 సెకండ్స్, 16 సెకండ్స్లో కూడా చూపించవచ్చు. ఆ యూట్యూబ్ షార్ట్స్ అనేవి ఎక్కువ వెళ్ళడం వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు. సబ్స్క్రైబర్స్ రావడం, అది కూడా సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, జెన్యున్గా మన వీడియో చూసి వాళ్ళకి నచ్చితేనే వాళ్ళకి సబ్స్క్రైబ్ అవుతారు. అప్పుడప్పుడు అన్సబ్స్క్రైబ్ కూడా అయిపోతారు. సబ్స్క్రైబ్ అవ్వడం, అన్సబ్స్క్రైబ్ అవ్వడం అదేం పెద్ద విషయమేం కాదు, అవుతూ ఉంటాయి. పెరగడం పెరుగుతూ ఉంటుంది, తరగడం కూడా కొంచెం అటు ఇటుగా అలాగే ఉంటుంది. షార్ట్స్ నుంచి షార్ట్స్ చేయడం చాలా సులువు, వాటికి పెద్ద ఎక్కువ వీడియో క్వాలిటీ కానీ హెచ్డి క్వాలిటీ కానీ అవసరం లేదు. షార్ట్స్ వల్ల మనకి రీచ్ ఎక్కువ పెరుగుతుంది, మనల్ని చూసి అంటే మన కంటెంట్ చూసి మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉండడం ఒక్కటే ముఖ్యం కాదు, యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉండడం కూడా చాలా ముఖ్యం. అసలు మామూలుగానే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఓన్లీ 31% ఆఫ్ సబ్స్క్రైబర్స్ యాక్టివ్ ఉంటారు, మిగతా పర్సంటేజ్ యాక్టివ్ ఉండరు అని ఒక సర్వేలో కూడా తెలిసింది. ఇప్పుడు మనకు ఉన్న సబ్స్క్రైబర్స్లో 100 మంది ఉంటే అందులో కనీసం 20-30 మెంబర్స్ అయినా కరెక్ట్గా చూసారనుకోండి, మనకి కొంచెమన్నా వచ్చే వస్తుంది. మనకి ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా అందులో 10 మంది చూసారంటే ప్రయోజనమే ఉండదు. కానీ షార్ట్స్లో ఎలా ఉంటుంది అంటే మనకి జెన్యున్గా వస్తారు, అంటే మీ వీడియో చూసి, మీరు చూపించిన ఒక ట్రైలర్ చూసి అది నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని, ఎక్స్క్యూజ్ మీ సారీ, అది నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు, ట్రైలర్ చూసి సినిమా చూడడానికి సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టు, మీరు చూపించిన ఒక 15 సెకండ్స్, 16 సెకండ్స్ వీడియో చూసి వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒకవేళ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా, ఇప్పుడు సబ్స్క్రైబ్ 30 మెంబర్స్ చేసుకున్నారు అనుకుందాం, ఫస్ట్ సపోజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మహా అయితే ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను, నేను యూట్యూబ్ షార్ట్స్ అనేవి చేశాను, ఒక 2-3 రోజులు చేశాను, తర్వాత వ్యూస్ ఏమి రావట్లేదు అని వదిలేసాం. తర్వాత ఒక రోజు వీడియో చేశాను, ఇంకా వదిలేసాను. కానీ నాకు లాస్ట్ 28 డేస్ నుంచి 389 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందులోంచి కేవలం 3 మాత్రమే అన్సబ్స్క్రైబ్ అయ్యారు. 389 సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ లాస్ట్ 28 డేస్ నుంచి నా ఛానల్ 3 లాక్ వ్యూస్ క్రాస్ చేసింది, 2,56,458 వ్యూస్ క్రాస్ చేసింది. అంటే ఇంత క్రితం, మిగతావి ఇంత క్రితం ఉన్నామన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది, 389 సబ్స్క్రైబర్స్ ఒక లాస్ట్ 28 డేస్లో వచ్చాయి. అంటే నేను షార్ట్స్ ప్రతిరోజు ఏదన్నా సోషల్ మీడియాలో మనం రెగ్యులర్గా ఒక టైం పెట్టుకుని కన్సిస్టెంట్ వర్క్ చేసి కంటిన్యూటీగా వర్క్ చేస్తే, క్వాలిటీ వర్క్ చేస్తే మనకి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఏదో ఒక టైం పెట్టుకోండి, ఆ టైం ఇప్పుడు 7 PM, 7 PMకి ప్రతిరోజు షార్ట్స్ చేయండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి షార్ట్స్కి. ఇప్పుడు షార్ట్స్ అన్ని షార్ట్స్ సూపర్ డూపర్ హిట్ అయిపోతాయని చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు నాకు ఒక షార్ట్కి 1,21,000 వ్యూస్ వచ్చాయి, ఒక షార్ట్కి 9 వ్యూసే వచ్చాయి, ఒక షార్ట్కి 30 వ్యూస్ వచ్చాయి, ఒక షార్ట్కి 15,000 వచ్చాయి, ఒక షార్ట్కి 19,000 వచ్చాయి. ఒక్కొక్కటి అది ఏది క్లిక్ అవుతుందో మనం చెప్పలేం, ఏది వైరల్ అవుతుంది అంటే చెప్పలేం. కానీ షార్ట్స్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన వీడియో ఉందనుకోండి, మామూలుగా నార్మల్ వీడియో అయితే కనుక నార్మల్ వీడియో ఎంతమందికి వెళ్తే ఎంతమంది చూస్తారు అనేది ఉంటుంది కదా, అది ఆ మనకి క్లిక్ త్రూ ఇంప్రెషన్ రేషియో ఇంతమంది చూడాలి వాళ్ళ హోమ్ పేజ్లోకి వెళ్ళడానికి అది చాలా టైం తీసుకుంటుంది. కానీ షార్ట్స్ అలా కాదు, సరదాగా వాళ్ళు ఏదో టైం పాస్ కోసం అలా టప్ టప్ అని చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో పొరపాటునలా వచ్చేస్తాయి. కానీ షార్ట్స్ చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రతిరోజు ఒక 30 డేస్ చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది బాగా వస్తుంది. మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మీకు వాచ్ టైం పెరుగుతుంది, వ్యూవర్షిప్ పెరుగుతుంది. అలాగే 48 అవర్స్, లాస్ట్ 48 అవర్స్లో నేనైతే లాస్ట్ 48 అవర్స్లో 1,69,000 వ్యూస్ చూసేసరికి నాకు చాలా సంతోషం వచ్చింది. ఫస్ట్ టైం నా ఛానల్కి లాక్స్లో వ్యూస్ వచ్చాయి
అనిపించింది. నేను దొండకాయ కారం వేపుడు చేశాను, అంటే కారం పెట్టిన కూర చేసి షార్ట్స్ చేశాను అనమాట. ఆ వీడియోకి 121,000 సమ్ ఆడ్ వ్యూస్ వచ్చాయి. దానికి నాకు 326 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకొక వీడియోకి అది 18,000 వ్యూస్ వచ్చాయి, 33 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకొక వ్యూ ఇంకొకటి వచ్చేసి 6,000 వ్యూస్ వచ్చాయి, దానికి 26 ఆర్ 28 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కాబట్టి షార్ట్స్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబర్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పైగా మీ కంటెంట్ నచ్చి జెన్యూన్ కస్టమర్స్ మాత్రమే, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు. అదైతే షార్ట్స్లో ఉన్న పెద్ద బెనిఫిట్. ఇంకోటి ఏంటంటే మన వీడియో హోమ్ పేజ్కి వెళ్ళడానికి, అవతల వాళ్ళ హోమ్ పేజ్లో అవతల వాళ్ళ సజెషన్లోకి వెళ్ళడానికి చాలా టైం పట్టచ్చు, కానీ షార్ట్స్లోకి వెళ్ళడానికి అంత టైం పట్టదు. కాబట్టి సరదాగా సింపుల్గా 16-second వీడియోస్, టిక్టాక్ వీడియోస్ చేసుకునేలా చేసుకోవచ్చు. లేకపోతే మనమే మనం చేసిన ఒక రెసిపీని ఒక 1 minute 1 minute 30 seconds లోపల మనం ఎడిట్ చేసుకుని పోస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏది వీలుగా ఉంటుందో, ఏది శ్రమ తక్కువగా ఉంటుందో, మీకు ఏది కుదురుతుంది అది చేసుకోండి. కానీ షార్ట్స్ అయితే వాడుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. మీరు కూడా చూసి షార్ట్స్ చేసుకుని మీకు సబ్స్క్రైబర్స్ వచ్చారు లేదో కింద కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. కనీసం ఇంకొకరికైనా హెల్ప్ చేశాననే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఉంటుంది. Thanks for watching. Like it, share it and subscribe it. Jai Hind.